ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్ లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. అసలు బన్నీకి రామ్ చరణ్ కి పడటం లేదా? అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి వచ్చిన గొడవేంటి? ఎందుకు బన్నీ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు? అంతేకాదు, పిలవకపోయినా వెళ్లి మరీ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు పుష్ప 2 సాంగ్ లాంచింగ్ లో ఎందుకు అలా మాట్లాడాడు? నా ఫ్యాన్స్ నా ఆర్మీ అనేది ఎందుకు తరచుగా నొక్కి మరీ చెప్తున్నాడు? ఒకవైపు తన మావయ్య పవన్ కళ్యాణ్ జనసేన బలాన్ని పెంచుతుంటే మెగా ఫ్యామిలీ హీరో అయి ఉండి మరీ ఎందుకు వేరే పార్టీకి మద్దతుగా నిలిచాడు? ఇలా ఎన్నో సందేహాలు ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో మెదులుతున్నాయి. అసలు కారణాలేంటి? రెండు కుటుంబాలకి వచ్చిన గొడవేంటి? బీజం ఎక్కడ పడింది? బాలయ్య బాబు షోకి వెళ్లి మరీ ఎవరి ఇష్టం వారిది అని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అనేది తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు ఇదే ఫ్యాన్స్ ని కలవరపరుస్తున్న అంశం. సోషల్ మీడియాలో సైతం సినిమాలని షేర్ చేస్తూ విశ్వంబర, హరిహర వీరమల్లు, గేమ్ చేంజర్ ఇవే మన సినిమాలు అంటూ మెగా ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. అసలు దీనికి కారణం చెప్పాలంటే మనం పాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 రిలీజ్ కి ముందు ఒక సంఘటన జరిగింది. అప్పుడు చిరంజీవి పూర్తిగా రాజకీయాల్లోనే ఉన్నాడు. మళ్ళీ సినిమా చేస్తాడా లేదా అనేది అందరికీ సందేహమే. అదే టైంలో అల్లు అర్జున్ మంచి హిట్స్ ని అందుకుంటున్నాడు. మెగాస్టార్ అనే టైటిల్ ని తనకు పెట్టుకోవాలని అనుకున్నాడట. ఇది సదరు పిఆర్ఓ టీం నుంచి బయటకు తెలిసింది. దీనికి రామ్ చరణ్ టీం ఒప్పుకోలేదు. మధ్యలో పిఆర్ఓ గొడవలు అవుతున్నాయని అక్కడి నుంచి తప్పుకుంది. ఆ అమ్మాయే మొదట బీజం వేసింది. అక్కడి నుండి కోల్డ్ వార్ స్టార్ట్ అయిందనేది టాక్. ఇందులో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే అదే మూమెంట్ లో రామ్ చరణ్ కొనిదల అనే బ్యానర్ ని పెట్టేశాడు. అంతేకాదు, ఈ బ్యానర్ పెట్టిన చాలా కాలం తర్వాత ఖైదీ నెంబర్ 150 టైటిల్ ని రిజిస్టర్ చేసి మళ్ళీ నాన్నగారు సినిమాలోకి వస్తున్నారనే గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ కి చెప్పాడు. మెగాస్టార్ అనే బిరుదు కోసం కాకపోయినా అది చిరకాలం చిరంజీవికే ఉండాలన్నది వాళ్ళ ఆశ. అయితే ఫస్ట్ కోల్డ్ వార్ కి బీజం పడింది మాత్రం ఇక్కడే. నిజానికి రాజకీయాల్లోకి చిరంజీవి వెళ్లక ముందు వరకు అల్లు అరవింద్ అన్ని దగ్గరుండి చూసుకునేవారు. ప్రజారాజ్యం పార్టీలో కూడా కీలకమైన వ్యక్తిగా మారారు. కానీ ఎప్పుడైతే ప్రజారాజ్యం జెండా పీకేశారో అప్పటి నుంచి ఈ వేరియేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇక మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150తో బంపర్ హిట్ కొట్టేసరికి మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం వచ్చేసింది. అప్పటి నుంచి రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ కోల్డ్ వార్ అనేది జరుగుతూనే ఉంది. స్టేజ్ పైన చిరంజీవిని తన పక్కకి తీసుకుని రావడం, ఆ తర్వాత పవర్ స్టార్ అంటుంటే చెప్పను బ్రదర్ అని బన్నీ అనడం, ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి ఆయనే మాకు సర్వస్వం అంటూనే మరో పక్క సెపరేట్ ఇమేజ్ కోసం ప్రయత్నించడంలో బన్నీ సక్సెస్ అయ్యాడు. అంతేకాదు, ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటుండేవాడు. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు కానీ నాకు ఆర్మీ ఉంది, అల్లు ఆర్మీ అనేవారు. రీసెంట్ గా బన్నీ బేబీ సినిమా సక్సెస్ మీట్ లో కూడా ఇదే విషయం ప్రస్తావించాడు కూడా. చాలా మంది ఫ్యాన్స్ యాంటీగా ఎవరైనా మాట్లాడుతుంటే టకటక మెసేజెస్ పెట్టేసేవారని, ఇందులోనూ ఈ బేబీ ప్రొడ్యూసర్ కూడా తగిలాడని అన్నాడు. దాన్ని బట్టి చూస్తే తన చుట్టూ చాలా మంది సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సపోర్టర్స్ ని పెట్టుకున్నట్లే అనేది చాలా మంది వాదన. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ హిట్స్ కొట్టుకుంటూ వచ్చాడు. మరోవైపు రామ్ చరణ్ కి కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. దీంతో దూరం పెరిగిపోయింది. కానీ మొదట్లో అల్లు అర్జున్ రామ్ చరణ్ ని నేషనల్ హీరోగా చూడాలన్నదే తన జీవితంలో ఉన్న కోరిక అని చెప్పాడు. మరి ఆ బలం వల్లే తర్వాత రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు. ట్రిబులాతో నేషనల్ స్టార్ అయ్యాడు. పుష్పతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారాడు. ఇద్దరు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా నిలదొక్కున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ అల్లు ఫ్యామిలీ వాడుకున్నా కూడా ఇప్పుడు మాత్రం మా తాత అల్లు రామలింగయ్య అంటూ బన్నీ చాలా ఈవెంట్స్ లో చెప్పుకుంటూ వచ్చాడు. అయితే స్ట్రాంగ్ గా మాత్రం అల్లు అర్జున్ నా ఫ్యాన్స్ నా ఆర్మీ ఉంది అని చెప్పడం అనేది కొంతమంది మెగా ఫ్యాన్స్ సైతం జీర్ణించుకోలేకపోయారు అనేది వాస్తవం. అంతేకాదు, స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన స్టార్ట్ ని అడ్రస్ చేయట్లేదు. స్టార్డమ్ రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఇంకోలా అయ్యాడని చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక రీసెంట్ గా జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచింగ్ లో ఇది రుజువైంది. స్టేజ్ పైన ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ ఊసలేదు, అల్లు ఫ్యామిలీ అంటూనే ప్రస్తావన జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మాత్రం బన్నీ చిన్నప్పుడు చిరంజీవితో కూర్చొని ఉన్న ఫోటోలు, చిరంజీవి డాడీ సినిమాలో అల్లు అర్జున్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. అంతేకాదు, గంగోత్రి సినిమాలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి చూసుకో అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇక బన్నీ ఎక్కడ దొరుకుతాడా అని వాళ్ళు కాసుకొని కూర్చున్నట్లుగా ఉంది. ఇంకో పక్క జన సైనికులు కూడా ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు కూడా చాలా చాలా కోపంగా ఉన్నారు. బన్నీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ నాయకుడికి సపోర్ట్ చేసి బన్నీ తప్పు చేశాడని కూడా చాలా మంది మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఎవరిష్టం వాళ్ళదని, మనిషికి ఒక ఒపీనియన్ ఉండటం కరెక్టే అని బాలయ్య బాబు షోలో బల్లగుద్ది మరీ చెప్పాడు. ఇది ఇండైరెక్ట్ గా ఫ్యాన్స్ కి ఆన్సర్ ఇచ్చాడు. మా ఇంట్లో మా డాడీ అల్లు అరవింద్ కి నాకు కూడా విభేదాలు వస్తాయని, ఏదేమైనా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండటం కరెక్టే అని అన్నాడు. దీంతో ఇప్పుడు ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది జనసేనకి సపోర్ట్ చేయాలని రూల్ లేదు కదా అంటూ లాజిక్స్ మాట్లాడుతున్నారు. వీరిద్దరి మధ్యలో ఘర్షణ అనేది నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాపై ఈ ప్రభావం పడబోతోందా అనేది ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేశారు. భారీగా బిజినెస్ కూడా అయింది. ఈ టైంలో గేమ్ చేంజర్ కూడా సంక్రాంతికి రిలీజ్ ఉంది. ఇప్పుడు ఈ 2 సినిమాల కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోతుందా లేదా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మెగా ఫ్యామిలీ ఈవెంట్ కి బన్నీ వచ్చి స్టేజ్ పైన మాట్లాడటమో, లేదా బన్నీ సినిమాకి వచ్చి రామ్ చరణ్ మాట్లాడటమో, చిరంజీవి వచ్చి ఫ్యాన్స్ ని అడ్రస్ చేసి మాట్లాడటమో జరగాలి. అప్పుడే గాసిప్ స్టైల్లో నోళ్లు మూతబడతాయి. అప్పటి వరకు ఈ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. అది మ్యాటర్.